ఆదా చేసే ప్రతి నీటి బొట్టు భవిత భద్రతకు తొలిమెట్టు అని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అన్నారు. కాకినాడ బానుగుడి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నీటి ఆదాపై అవగాహన స్టాల్ను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు కాకినాడ నగరపాలక సంస్థ ప్రజలకు ఎటువంటి నీటి ఎద్దడిని దరిచేరనివ్వలేదని, అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ధవళేశ్వరం రిజర్వాయర్లో నీరు తగ్గినందున సామర్లకోట నుండి కాకినాడకు నీటి సరఫరా తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటిని ఆదా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం కుళాయి నుండి నీటి సరఫరా సాధారణ ధార తగ్గించేందుకు ఐరేటర్ వంటి సాధనాలను ఉపయోగించాలని, సాధారణ కుళాయి కంటే సాధనాన్ని ఏర్పాటు చేసిన కుళాయిలో నుండి సగమే ధార వస్తుందని, అందువల్ల నీటి వినియోగం సగం తగ్గుతుంది కనుక ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోని కుళాయిలకు వీటిని ఏర్పాటు చేసుకుని నీటిని ఆదా చేయాలని కోరారు. చూడండి అండి, దీని నుంచి చాలా ఎక్కువ వాటర్ వస్తుంది, తక్కువ వాటర్ వస్తుంది. ఇదే ఒక డిఫరెన్స్. మనం హ్యాండ్ వాష్ చేసినప్పుడు సేమ్ అదే 20 సెకండ్స్ 30 సెకండ్స్ అక్కడ కూడా వాడతాము, హ్యాండ్ వాష్ ఇక్కడ కూడా 30 సెకండ్స్. ఆల్టర్నేట్ ఈవినింగ్ మనం ఇస్తున్నాము. కొన్ని రోజుల తర్వాత వాటర్ ఇంకా తగ్గింది పై నుంచి, అంటే ఒక 2 డేస్కి సారీ 3 డేస్కి ఒకసారి కూడా మనం వాటర్ అంటే ఓన్లీ సాయంత్రం. మార్నింగ్ వాటర్ మనం ఏం డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ సాయంత్రం మాత్రమే మనం కొద్దిగా తక్కువ వాటర్ మనం ఇవ్వచ్చు. సో దీనికోసం అందరూ ముందుగానే మరియు తయారవ్వాలి. మీరు ముందుగానే వాటర్ సేవ్ చేసుకుని మీ దగ్గర విన్నులు మీ దగ్గర క్యాన్లు మీరు ముందుగానే మీరు ఉంచుకొని, వాటర్ సమస్య వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న వాటర్ మీరు వాడితే చాలా వరకు సమస్య వాటర్ సమస్య తగ్గుతుంది. దీంతోపాటు సమర్ కూడా రావడం స్టార్ట్ అయింది. సో ఈ వాటర్ మీరు చాలా బాధ్యతగా మీరు వాడాలి. దీంతోపాటు బయట కూడా అంటే హెవీ ఇది మన ఇది హెవీ టెంపరేచర్ ఉన్నప్పుడు, హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఇది నుంచి బయటకి మీరు వెళ్ళకుండా చూస్తే ఇంకా మంచిది. పిల్లలు కూడా అదే చెప్పాలి. పిల్లలు కూడా ఇప్పుడు హాలిడే స్టార్ట్ అయింది, లేకపోతే ఒక టైం స్కూల్ టైమింగ్ తగ్గితే వాళ్ళు ఇంటి ముందుగా వాళ్ళు ఆడతారు. అది కూడా చేయకుండా ఇంటి లోపలనే వాళ్ళు ఆడితే ఇంకా మంచిది. సో అది అన్ని అంశాలు ఉన్నాయి. దీని మీద కూడా ఒక డీటెయిల్గా ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా మనం పెడతాము. ఇది ఒక ఈరోజు ఒక స్మాల్ క్యాంప్ ఈరోజు స్టార్ట్ చేస్తాము. ప్రజలు అందరూ ఇక్కడికి రావాలి, ఒకసారి చూడాలి అంటే ఏముంది, సేవ్ వాటర్ అంటే ఎలా చేయాలి, మనం ఎలా చేయొచ్చు. దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఏదో ఒకటి మీరు ఇంట్లో దగ్గర మీరు ఒక 10-20% కూడా వాటర్ మీరు సేవ్ చేస్తే మన టోటల్ ఏప్రిల్ అండ్ మే ఈ 2 మంత్స్ ఓన్లీ మీ వాటర్ ఇష్యూ రాకుండా మనం ఈజీగా మనం కాకినాడ కార్పొరేషన్ ఈ ఏరియాలో మనం చూడవచ్చు. అదే నేను అందరికీ ఈ స్టాల్ ద్వారా నేను చెప్తాను.